ట్విట్టర్ ఉద్యోగుల తొలగింపుపై సాన్ ఫ్రాన్సిస్కోలోని కోర్టులో మరో పిల్ దాఖలైంది. ట్విట్టర్ ఉద్యోగుల తొలగింపులో మహిళలను టార్గెట్ చేశారంటూ ఈ క్లాస్ యాక్షన్ పిల్లో పేర్కొన్నారు. ఇప్పటి వరకు తొలగించిన ఉద్యోగుల్లో 57% మహిళా ఉద్యోగులు ఉండగా 47% పురుషులు ఉన్నారని పిల్లో పేర్కొన్నారు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో 63% మహిళలను తొలగించారని, ఇదే విభాగంలో పురుషులను 48% మాత్రమే తొలగించారని వ్యాజ్యంలో వివరించారు. ఎలన్ మస్క్ ట్విట్టర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత చాలామంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నారు. ముఖ్యంగా భారత్లో తొలగింపు సంఖ్య మరీ ఎక్కువగా ఉంటుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఎలన్ మస్క్ వెనక్కి తగ్గడం లేదు. అయితే ఉద్యోగుల తొలగింపు వ్యవహారం ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ వెంటాడుతోంది. అమెజాన్, ఫేస్బుక్, హెచ్పి ఇలా అన్ని కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను గణనీయంగా తగ్గించుకుంటున్నాయి. మాధ్యమ పరిస్థితులను సాకుగా చూపుతూ ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నారు.